ఎవరైనా సరే తమ దగ్గర బంధువులు కానివ్వండి ఇతరత్ర అయినటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు తప్పకుండా ఆ సమయంలో పెద్దగా ఏడుపులు పెడబొబ్బలతోటి వాళ్ళు బాధపడటం కనిపిస్తుంది. అలాగనే వాళ్ళు ఏడుస్తూ ఆ సమయంలో ఏం చేస్తారయ్యా అంటే నోటి నుండి వాళ్ళ యొక్క ముక్కు రంధ్రాల నుండి చెవుల నుండి కళ్ళ నుండి కూడా అనేక రకములైనటువంటి మలినాలని పూర్తిగా వాళ్ళు ప్రసరింపజేయడం వాటిని విడిచిపెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది. వాటి నుండి ఏమవుతుంది ఎన్నో రకములైనటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా మనకి చుట్టూరా వ్యాపించి ఉంటాయి. ఆ చుట్టూరా వ్యాపించినటువంటి సూక్ష్మజీవుల వలన ఏమవుతుంది ఆ మొత్తం ఆ వాతావరణం అంతా కలుషితమైపోతుంది. కలుషితమైనటువంటి వాతావరణం లోపల ఆ వాళ్ళని కనుక ఇతరులను కానీ ఎవరైనా ముట్టుకున్నారు అనుకోండి ముట్టుకున్నట్టయితే ఆరోగ్యం అనేటటువంటిది భంగం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకని వాళ్ళ చుట్టూరా వ్యాపించి ఉన్నాయి సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవులు ఈ ముట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా చేరుతాయి. వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలు పదార్థాలు అవన్నీ కూడా వస్తువులు అన్నిటినీ కూడా ఆ సూక్ష్మజీవులు వ్యాపించే అవకాశం ఉన్నది. అందుకని ఏమన్నారంటే వాళ్ళని ముట్టుకోకూడదు అంటే వాళ్ళని ముట్టుకోవడమే కాకుండా వాళ్ళ వస్తువుల్ని కూడా తాకకూడదు అనే మాట ఈ రకమైనటువంటి ఒక ఆచారముగా దీన్ని ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే ఇందులో ఆరోగ్య సూత్రం ఆరోగ్యం మన వాళ్ళ ఆరోగ్యం భ్రష్టుపెట్టడం ఒక ఎత్తు అయితే ఆ ముట్టుకున్న వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా భ్రష్టుపెడుతుంది. అందుకని ఇది ఒక రకమైన ఆచారముగా దాన్ని నిషిద్ధముగా దాన్ని నిషేధించడం జరిగింది అని మనం తెలుసుకోవాలి. నిజానికి ఆరోగ్యరీత్యా వచ్చిందే తప్ప ఇది చేదస్తామండి ముట్టుకోకపోవడం ఏమిటి తప్పే ఉంది. వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ బాధలను మనం తొలగించొద్దా కాసేపు అయినా సేద తీర్చవద్దా అన్నీ నిజమే కాదని ఎవరు అనరు కానీ వాళ్ళని ముట్టుకోకూడదు అనేటటువంటి ఆచారం ఎందుకు వచ్చింది అనే సంగతి మనం తెలుసుకోవడం అవసరం. అటువంటి యొక్క సంగతి అందుకు వచ్చింది. తరువాత ఇంట్లో పిచ్చుకర గూళ్ళు కాకి గూళ్ళు గురించి మనం చెప్పుకున్నాం. అలాగని పిచ్చు గూళ్ళు పెడతాయి ఇంట్లో పెడతాయి కాకి గూళ్ళు ఎక్కడ చెట్టు పైన పెడతాయి కాకి గూళ్ళు ఇంట్లో పెట్టవు కానీ అవి చెట్లు పైన పెడతాయి. కానీ పిచ్చుకలు గూళ్ళు చక్కగా తీసుకుని వచ్చి మనం ఎక్కడైనా చూస్తే జాగ్రత్తగా ఏదైనా ఒక కన్నం కనపడితే అక్కడ పిచ్చుకు గూళ్ళు పెట్టేస్తాయి. ఆ పిచ్చుకు గూళ్ళు పెట్టడం ఇంకా తెల్లారు లేచిన కాడి నుంచి హడావుడి ఆయనకి కిచకిచకిచగా గందరగోళం. ఎందుకనయ్యా అంటే అవి గుడ్లు అక్కడ పెడతాయి ఆ పిల్లలు పొదుగుతాయి పిల్లల్ని పొదిగి వాటికి తెచ్చి ఆహారాన్ని జాగ్రత్తగా అవి కనుక గమనిస్తే ప్రకృతిలో ఎంత చక్కని సహజీవనం ఆ పిల్లల పట్ల వాటికి ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అటువంటి పిచ్చుక గూళ్ళని మనం కర్మగాలు లేకపోతే మనకి ఒక రకమైనటువంటి మరి ఎటువంటిదే అంటే నిజంగా చెడ్డ పనేది వాటిని కనుక పడగొట్టేస్తాం అనుకోండి. ఎందుకనయ్యంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా పాడు చేసేస్తాయి అవి. ఇవంతా రోజు ఎవడు పుచ్చుకోవాలి ఎవడు కడుక్కోవాలి అని ఆ పిచ్చుక గూళ్ళు కూడా పడేసేటటువంటి మహానుభావులు కొంతమంది కనిపిస్తారు. అలాంటి పరిస్థితిలో ఏం జరుగుతుందయ్యా అంటే అది చాలా చెడ్డ పని అది పుణ్యము కాకపోగా పాపహేతు అన్నారు. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ని యజ్ఞాల్లోని కూడా భూత యజ్ఞం అని ఒక యజ్ఞం ఉన్నది. అంటే భూతములు అంటే జీవరాశులు జీవరాశులు పట్ట అంటే పశుపక్ష్యాదులకి ఆహారం పెట్టడం అనేటటువంటిది కూడా ఈ భూత యజ్ఞం కిందకు వస్తుంది. వాటికి మనం ఆహారం పెట్టకపోగా అవి తెచ్చుకొని వాటి పిల్లల్ని అవి పోషించుకుంటుంటే వాటిని అవి సంరక్షించుకుంటుంటే వాటికి విఘాతం కలిగించి వాటికి ఆపత్తు కలిగించి అవి మళ్ళీ అక్కడి నుంచి దూరంగా పడిపోయేటటువంటి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పాటు చేయడం ఉన్నది. ఆ సందర్భంలో పచ్చి ఆ గూడు పడగొట్టామనుకోండి ఏం జరుగుతుంది అందులో గుడ్లు ఉండొచ్చు లేదా చిన్న చిన్న ఇంకా ఏమీ సరిగ్గా పిల్లలు కానటువంటి యొక్క పిల్లలు పూర్తిగా అవవు అలాంటివి మారి ఆ శిశు రూపంలో ఉన్నటువంటివి కూడా కింద పడిపోయాయి చనిపోయేటటువంటి యొక్క అవకాశం కూడా ఏర్పడుతుంది. అలా ఏర్పడకుండా ఉండాలి అంటే ఆ పిచ్చుకు గూళ్ళని మనం పడగొట్టకుండా ఉండటం చాలా మంచిది. ఇంకొక ఇందులో మరొక రహస్యం కూడా ఉన్నది. పిచ్చుకు ఎప్పుడైతే పిచ్చుక గూడు పెట్టి దాని లోపల ఆ పిచ్చుకలు కనుక కిచకిచలాడుతూ చక్కగా ఎప్పుడైతే మనకు ఉంటాయో అవి మనకి ఒక్కోసారి చాలా ఆనందం కలుగుతుంది శ్రావ్యంగా ఉంటుంది వినడానికి. ఈ మధ్యన పిచ్చుకలు కూడా కనిపించడం లేదు. దీనికి కారణం ఏమంటున్నారంటే సైన్స్ వాళ్ళు మనం ఉపయోగించుకున్నటువంటి సెల్ ఫోన్స్ కారణమండి అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటే సైన్స్ ప్రకారం నిరూపిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వలన ఈ చుట్టుపక్కలంతా కూడా ఈ కారణం వలన ఏం జరుగుతుందయ్యా అంటే అందులో మనకి ఉన్నటువంటి రేస్
వాటి యొక్క కిరణాల వలన ఈ పిచ్చుకలు మొదలైనటువంటి చిన్న చిన్న జీవరాశులు చనిపోతున్నాయి అంటున్నారు. అందుకని ఎప్పుడైతే ఈ పక్షులు అనగా పిచ్చుకలు కిరకి కిసకిసలాడుతూ పిల్లల్ని పెట్టి చక్కగా పక్షులు ఇవి కనుక పెంచి పెద్ద చేస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఏమిటి శుభ సూచన అన్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో పిల్ల పాపలతోటి చాలా సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటారు అనేటటువంటి ఒక చక్కని సూచన పిచ్చుకలు గూళ్ళు పెట్టడం, కాబట్టి వాటికి హాని కలుగ చేయకూడదు అని పెద్దలు అంటారు అని మనవి చేస్తూ స్వస్తి.